నేను మీరు ఫస్ట్ ప్రసాదాలు నైవేద్యాలు అన్నారు కాబట్టి అక్కడ నుంచి ఇంకా నామన్స్ కూడా బయటికి రావట్లేదు సార్. ఎందుకంటే వినాయక చవితికి ప్రసాదాలు అనేవి ఏవైతే ఉంటాయో స్పెషల్గా వినాయక చవితికి చేసుకుంటారు చాలా మంది. ఏవైతే ఉండ్రాలు కావచ్చు, కుడుములు కావచ్చు, లేకపోతే ఉండ్రాల పాయసం అని ఒకటి సెపరేట్గా ఒక ఐటెం చేస్తారు. సో దీన్ని తాలూకల పాయసం అని కూడా అంటారు. సో ఇలాంటివి బాగా చేస్తారు. నాకు బాగా ఇష్టం సార్ అది తాలూకల పాయసం. మీకే ఇష్టం అట్లా? అదే, అది చిన్నపిల్లలప్పుడు ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదమ్మా. ఏది పెడితే ఏది పెడితే అది పండగ వచ్చిందంటే పులిహార, గారెలు, పాయసం, పాల తాలికలు అవన్నీ ఇవన్నీ అన్నీ తినేస్తాం. ఏజ్ వచ్చిన తర్వాత ఇది వద్దులేరా షుగరు, ఇది వద్దులే బీపీ అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు మనమంతటా మనమే రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఈ పిండి పదార్థాలు, ఈ పిండి పదార్థాలు ఐ మీన్ పిండి వంటలు వంటలు మనం చేసుకునేటువంటి మనకు ఉపయోగపడేటువంటివి అంటే పెద్ద ప్రత్యేకంగా ఇష్టంగా చెప్పుకోవాల్సిందంతా అన్నీ ఇష్టపడతాం, అన్నీ ఇష్టపడం. అండ్ నిమజ్జనానికి వచ్చేసరికి ఇప్పుడు మీరేమంటారు? నిమజ్జనం, నిమజ్జనము కాదు, నిమజ్జనము, నిమజ్జనము, నీ మా జనము, నిమజ్జనం వచ్చిందో తెలియదు. తెలుగు మాస్టర్ గా చేశాను కదా, అది మా ఇంట్లో నిన్న మా పెద్దబాబు కూడా నిమజ్జనం నిమజ్జనం అంటారు. నిమజ్జనం కాదు నాన్న, నిమజ్జనం అనాలని చెప్పకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే పైగా తెలుగు మాస్టర్ గా చేసి వచ్చానేమో దాంతో చెప్తేనే నేర్చుకుంటాం కూడా. అండ్ నిసర్జన అని కూడా అంటారు చాలా వరకు. సో ఈ వినాయకుడి నిసర్జన ఏదైతే జరుగుతుందో ఈ రోజు చాలా వైభవంగా ఆన్ టైం జరగడానికి రకరకాలుగా ఏర్పాట్లు చేసిండ్రు. అంటే ఇదంతా చూస్తే కూడా జనాలకి ఈ 9 రోజుల కన్నా కూడా ముఖ్యంగా మగవాళ్ళకి ఈ ఆఖరి రోజు ఈ నిసర్జన ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఈ కార్యక్రమానికి అసలు ఫుల్ రెడీ అయిపోతారనమాట. అసలు డ్యాన్సులని, దేవుణ్ణి తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసే ఈ ప్రక్రియ కావచ్చు ఇదంతా. సో ఇది ఈ రోజులలో ఎంత హైలైట్ అవుతుందో మీ రోజులలో కూడా అట్లే ఉండేదా? ఏ రోజుల్లో ఉండేది, కాకపోతే ఆ రోజుల్లో 3 కోట్ల జనం అని ఉండేవాళ్ళు, 3 కోట్ల మంది ఉండేవాళ్ళు మొత్తం. ఇప్పుడు 30 కోట్ల మంది అయిపోయారు కాబట్టి జనం పెరిగేకుంది, ఇది కూడా పాపులేషన్ పెరిగేకుంది. ఇప్పుడు మీకు భక్తి భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి అనేవాళ్ళు. ఇంతకుముందు ఇక్కడ ఒక దేవాలయం ఉందనుకోండి, ఇంతే ఉండేది దేవాలయం, అందులో 10 మంది వచ్చేవాళ్ళు ఎప్పుడు మా చిన్నతనంలో, తర్వాత 100 మంది వచ్చేవాళ్ళు, ఆ తర్వాత 1000, ఇప్పటికీ 1 లక్ష మంది అదే ఆలయం అంతే ఉంటుంది, జనం ఎక్కువ పెరిగిపోతున్నారు. సో దాంతో ఈ జనంలో ఒక రకమైనటువంటి ఈ ఉత్సాహం, ఆనందంగా ఉండాలి, అప్పటికంటే ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ మన లైఫ్లో అండ్ ఆల్ వాక్స్ అవర్ లైఫ్. ఇప్పుడు ఇది దాన్ని ఏమంటారు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అన్ని రకాలుగా మార్పులు వచ్చి అభివృద్ధి చెందాలి అనుకున్న రోజుల్లో ఇప్పుడు ఇలాంటి ఇంకా హుషారే జడ్జనకర ఏదో ఎగిరి సరదాగా చేయాలి అంటే దట్ ఈస్ అవర్ డే. మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ చేసుకుని మనం ఆనందంగా ఉండడానికి మనం ఆనందపరిచేటువంటి వస్తువులన్నీ పిండి వంటల దగ్గర నుంచి అనేక రకమైనటువంటి ఘన ద్రవ పదార్థాలతో ఆనందపడతాం. సో మీరు కూడా టైంలో చేసేటోళ్ళు అనమాట ఇదంతా కూడా? సరైనా చేస్తారు, చేయాలి. అంటే అది ఆ రోజుల్లో చేసేవాళ్ళు కాదు, ఇప్పుడే వచ్చింది అనేది కాదు, అది పెరుగుతూ వచ్చింది తప్ప ఆ రోజుల్లో లేనిది కాదు అది. అండ్ మీకు భక్తి అనేది చాలా ఎక్కువ అన్న విషయము మేము